విద్యార్థుల మనోవికాసమే విజయానికి పునాది అని సైకాలజిస్ట్ కన్సల్టింగ్ గ్రూప్ హెడ్ ప్రొఫెసర్ రేగుళ్ళ రవికాంత్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలు గల జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ సంవత్సర వేడుకలు ప్రారంభంలో భాగంగా ఇంజనీరింగ్ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు సైకోమెట్రిక్ అనాలిసిస్ నిర్వహించి వారి విజయానికి మనోవికాసమే అసలు శిశుల పునాది అని తెలియజేస్తూ అనేక సలహాలు సూచనలు అందించారు. ప్రముఖ సైకాలజిస్ట్ గ్రూప్ హెడ్ ప్రొఫెసర్ రవికాంత్ ఆధ్వర్యంలో సైకోమెట్రిక్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సైకాలజిస్ట్ రవికాంత్ మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా ఉన్నత పరిణితి చెంది వారు సక్సెస్ అయ్యే విధంగా మొదటి సంవత్సరం నుంచి ఒక ప్రణాళిక వేసుకుని నాలుగో సంవత్సరం పూర్తి చేయాలన్నారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు ప్రాక్టికల్స్గా కొన్ని పద్ధతులు చేసి చూపించారు. ఈ సందర్భంగా తమకు ఇంతటి అవకాశం కల్పించిన కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావుకు సైకాలజిస్ట్ రవికాంత్ కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఓరియంటేషన్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు కార్యక్రమం లోపల సైకోమెట్రిక్ టెస్టులు, పర్సనాలిటీ డెవలప్మెంట్, యాటిట్యూడ్ గురించి, తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడడం జరిగింది. పిల్లల లోపల వాల్యూస్లో మరి ఇండియన్ వాల్యూస్ యూనివర్సల్ వాల్యూస్ లోపల సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు వీటన్నింటి కూడా సైకోమెట్రిక్ టెస్టుల ద్వారా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి, సిఎస్సిఎం, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా బోధించడం జరిగింది. దీనిలో బిహేవియరల్ సిమ్యులేషన్స్ అనే గేమ్స్ను ఉపయోగించి పిల్లల యొక్క ప్రవర్తనను మెజర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కాలేజీ ప్రారంభం అయిన తర్వాత 25 ఏళ్ళు కూడా అయిన సందర్భంగా ఈ సంవత్సరం నిండా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తారని జువ్వాడి సాగర్రావు గారు చెప్పడం చాలా ఆనందం కలిగింది. ఈ పిల్లల లోపల చాలా టాలెంట్ ఉండి ఈ బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అని మేము చెప్తూ ఉంటాం. ఎప్పుడు వీళ్ళు 4వ సంవత్సరంలో ప్లేస్మెంట్స్ కావాలంటే మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరంలో ఏం చేయాలి, 3వ ఏం చేయాలి, 4వ సంవత్సరంలో ఏం చేయాలి అని విజన్గా ఒక ముందు చూపుతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ కాలేజీలో పెడుతూనే ఉన్నారు.